జాగ్రత్త అవస్థలో తినండి. జాగ్రత్త అవస్థలో జిజ్ఞాసు అని ముఖం మీద ముద్ర వేసి ఎవడైనా ఉంటాడా, లేకపోతే ఆ చైతన్యమే అలా స్ఫురిస్తుందా? చైతన్యమే అలా స్ఫురిస్తుంది. బద్ధాభిమాని బద్ధ ముక్తో ముక్తాభిమాన్యపి, నిన్న మీకు మనవి చేశాను అష్టావక్ర గీత. కాబట్టి బద్ధుడని వీడు అనుకుంటాడు, అనుకుని బద్ధుడిగా భాషిస్తాడు. ఆ చైతన్యమే అలా భాషిస్తుంది, ఆ చైతన్యమే ముక్తుడనని భాషిస్తుంది. నేను భర్తను అని వీడు అనుకుంటున్నాడు, అనుకుంటున్నాడంటే ఆ చైతన్యమే అలా భాషించింది. ఏమంటే వీడు ఒక అమ్మాయి ముందు నిలబడి భర్తను అనుకున్నాడు, ఇంకొక అమ్మగారి ముందు నిలబడి కొడుకును అనుకున్నాడు, ఇంకో యువతి పక్కన ముందు నిలబడి సోదరుడను అనుకున్నాడు. వీడు ఏమిటండి, వీడు యథార్థంగా ఏమిటంటారు? ఏదీ కాదు, ఇవి ఏదీ కాదు. మరి ఇవి ఏదీ కాకపోతే తాను ఏది కాదో అవన్నీ తాను అనుకుంటున్నాడంటే ఏ విధంగా స్వప్నం కంటే భిన్నమైంది? జాగ్రత్త అవస్థ ఏ విధంగా స్వప్నం కంటే భిన్నము? భిన్నము కానే కాదు. స్వప్నము మిథ్య అన్నారు. ఎందువల్ల మిథ్య అంటే అక్కడ ఉచితమైన దేశము లేదు. కాయస్యాంతర్ నిదర్శనాత్, ఏనుగు కనపడిందే కానీ ఏనుగు ఉండాల్సినంత దేశము అక్కడ లేదు, ఏనుగు ఉండాల్సినంత కాలము కూడా లేదు. అంటే వీడు స్వప్నంలో కాశీ వెళ్ళొచ్చేస్తాడు, స్వప్నం వస్తుంది, రైలు ఎక్కుతాడు, కాశీలో దిగుతాడు, గంగా స్నానం చేస్తాడు, మళ్ళీ రైలు ఎక్కి హైదరాబాద్ వచ్చేస్తాడు. స్వప్నంలో అంత కాలం ఎక్కడున్నది? ఉచిత కాలము లేదు. అక్కడ నిజానికి మనస్సే ఉంది, అదే దేశము రూపముగా, అదే కాలము రూపముగా, అదే పదార్థముల రూపముగా ప్రకాశిస్తోంది. జాగ్రత్తలోకి రండి. ఇప్పుడు స్వప్నానికి నేను మీకు డెఫినేషన్ ఇస్తా, మీరు ఈ డెఫినేషన్ పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. స్వప్నం అనగా సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందన, దానికి స్వప్నము అని పేరు. అవునండి. నా జాగ్రత్తు సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందన అగునా కాదా మీరు ఆలోచించుకోండి. సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందనగానే జాగ్రత్త ఉంటుంది. నేను భర్తను, నేను తండ్రిని, నేను కొడుకును, ఇవన్నీ సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందన, జాగ్రత్త కూడా అంతే. కాబట్టి సంస్కార విశిష్ట మనసహ స్పందనం అనే అంశంలో జాగ్రత్తకి స్వప్నానికి తేడా ఏమీ లేదు. కాబట్టి జాగ్రత్త కూడా స్వప్నము వలె మిథ్యయే. తర్వాత మీకు స్వప్నము మిథ్య అని ఎందుకు చెప్తున్నారు? కాయస్యాంతర్ నిదర్శనాత్, దేహము లోపల మీరు గజాన్ని ఏనుగుని చూశారు కనుక అది ఉచితమైన దేశం అక్కడ లేదు, దేహము లోపల ఏనుగుని చూశారు అది మిథ్య అని చెప్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తలో ఏనుగుని చూశారు, ఇది దేహము బయట చూశారు కదా, కాబట్టి జాగ్రత్త సత్యము అని కదా జనుల యొక్క అభిప్రాయం అంతే కదా. ఇప్పుడు చూడండి, దేహముతోటి తాదాత్మ్యం చెందకుండా మీకు బయట అనేది ఉండదు, ఆ బయట ఒక జగత్తు అనేది ఉండదు. ఇందు జగత్తు అనేది ఉండాలంటే వీడు దేహతాదాత్మ్యాన్ని చెంది ఉండాలి. దేహతాదాత్మ్యం లేకుండగా మీకు అసలు జగత్ అనేది అసలు బాహ్యము ఆంతరము అనే విభాగమే ఉండదు. కాబట్టి దేహంతో తాదాత్మ్యం చెందినప్పుడు మాత్రమే మీకు జాగ్రత్తు యథార్థంగా భాషిస్తుంది. మీరు దేహతాదాత్మ్యాన్ని తిరస్కరించి శుద్ధ సాక్షిస్వరూపంగా నిలబడి ఉండడం అభ్యాసం చేస్తే మీకు జాగ్రత్త కూడా స్వప్నము వంటిదే అనే అనుభవం కలుగుతుంది. ఆ ఇన్సైట్ మీకు వస్తుంది. అప్పుడు అటువంటి ఇన్సైట్ వచ్చినప్పుడు మీరు ఒళ్ళో వాళ్ళందరినీ పిలిచి చెప్పేదే ఉండదు. ఏమన్నా నాకు తెలిసిపోయిందండి, ఇది స్వప్నం వంటిదే జాగ్రత్త కూడా అని చెప్పరు. ఎందుకో తెలిసిన మిథ్య. చెప్పారనుకోండి, మీరు ఊళ్ళో వాళ్ళని పిలిచి చెప్పారనుకోండి, అది కూడా స్వప్నము వంటిదే అవుతుంది కదా. కాబట్టి జ్ఞాని ప్రకటించడు, అలా మౌనంగా ఉండిపోతాడు. ఎందుకంటే
స్వప్నం. అసలే స్వప్నం అంటుంటే మళ్ళీ ఆ స్వప్నంలో ఎవరో ఈ స్వప్నం స్వప్నం అని నాకు తెలిసిపోయిందని స్వప్నంలో ఉన్న నిత్యాజనానికి ఏమిటి చెప్పింది? చేత దేహతాదాత్మ్యము అనే అజ్ఞానము ఫౌండేషన్ దేనికి? ఈ జాగ్రత్త ప్రపంచానికి ఆ జ్ఞానమే ఫౌండేషన్. కాబట్టి మీరు అర్థం చేసుకుంటే దేహము నేను అనే అభిమానము తాదాత్మ్యము లేని సందర్భంలో జగత్తు సత్యమని అనిపించదు. జగత్తు సత్యమని ఎప్పుడు అనిపిస్తుందంటే దేహము నేను అని అనిపించినప్పుడే అనిపిస్తుంది. దేహము నేను కాదు అనేటువంటి వివేకాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటాడో జగత్తు సత్యము అని అనిపించదు, జగత్తు కూడా మిథ్యగా గోచరిస్తుంది. అంచేతనే ధ్యానంలోనూ అక్కడ దేహాన్ని ప్రాణాన్ని అంటే శ్వాసను మనస్సును సాక్షిగా దర్శనం చేయటం అభ్యాసం ఉన్నది, వివేకాభ్యాసం. అటువంటి వివేకంతో అభ్యాసం చేసేవాడు, ఆ అభ్యాసంలో కొంత నిష్ఠ సంపాదించినటువంటి మహాత్ముడు ఈ జగత్తును చూసినప్పుడు కంగారు పడ్డాడు. ఎందుకో తెలిసిన ఇదంతా కూడా మిథ్య అని తెలుస్తూ ఉంటుంది, కేవలము మిథ్యని తెలుస్తూ ఉంటుంది. భాష్యకారులు ఏమంటారు చూడండి, సర్వే నిమిత్తస్యానిమిత్తత్వం ఇష్యతే భూతదర్శనాత్ ఇత్యయమర్థః ప్రపంచ్యతే ఏతైః శ్లోకైః. అంటే మీకు సడన్ గా డౌట్ రావచ్చు, ఏమిటండి వైత్య ప్రకరణం అయిపోయిందనుకుంటే మళ్ళీ మొదలుపెట్టారు. ఈ వైత్య ప్రకరణం మళ్ళీ మొదలుపెట్టిన మాట కాదు. నిమిత్తస్యానిమిత్తత్వం ఇష్యతే భూతదర్శనాత్ అని ఉంది కదా. ఏది నిమిత్తము అంటే ఏది బయట ఉంది లోపల జ్ఞానం కలిగిస్తోంది అని నువ్వు అనుకున్నావో బాహ్యార్థవాది కదా, బాహ్యార్థం సత్యము అది ఉంది, అది అక్కడ ఉండబట్టే లోపల జ్ఞానం కలిగింది అని వాడు చెప్పాడు బాహ్యార్థవాది నిమిత్తము అని. మీరు భూతదర్శనం ఎప్పుడైతే చేశారో అంటే అక్కడ ఉన్నది ఏది అనే విమర్శ ఎప్పుడైతే చేశారో ఆ నిమిత్తం కాస్త నిమిత్తము కాదు అని తేలిపోయింది. కాబట్టి భూతదర్శనం మీకు చెప్పే కదా, మాయా మేడం అని మీకు దృష్టాంతం చెప్పాను, అదో అది భూతదర్శనం. అదేవిధంగా ఎప్పుడైతే జాగ్రత్త ప్రపంచాన్ని భూతదర్శనము అనే శోధన ఆ రకమైన విచారంతో మీరు ఎప్పుడైతే దర్శిస్తారో అది మిథ్య అని తెలిసిపోతుంది. ఇది మనం చూసాం ఈ విచారాలు, దానిని వివరించడం కోసమే ఈ స్వప్న దృష్టాంతానికి సంబంధించిన శ్లోకాలను ఆచార్యులు మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. కాబట్టి అస్మిన్ సంవృతే ప్రదేశే భూతానాం దర్శనం కుతః. భూతానాం అంటే విద్యమానానాం పదార్థానాం, ఉన్నటువంటి పదార్థముల యొక్క దర్శనము ఎట్లు సంభవమగును, కనుక అది యథార్థము కాదు. దీంట్లో రహస్యం ఏంటంటే ఏది మిథ్యయో అది సత్యంగా భాషిస్తుంది, కానీ మీరు కొంచెం వివేకాన్ని ప్రదర్శించి ఈ సత్యంగా భాషించేది ఇది క్షణికము తాత్కాలికము అగుణా కాదా అని మీరు విచారించాలి. ఇప్పుడు దేహం ఉందనుకోండి, దేహము మిథ్య అన్రియల్, కానీ సత్యంగా మనకి అనిపిస్తోంది జ్ఞానం చేత. కాబట్టి మనం ఏం చేయాలి, సత్యం అని అనిపిస్తోంది కాబట్టి సత్యమే అని, అది మూర్ఖత్వం అవుతుంది, అలాగ ఉండకూడదు. మనం ఏం చేయాలంటే దాన్ని కొంచెం విమర్శ చేయాలి. ఏమని విమర్శ చేయాలంటే ఇది క్షణికమా తాత్కాలికమా లేక శాశ్వతమా అని విమర్శ చేయాలి. విమర్శ చేస్తే అది స్పష్టంగా క్షణికము తాత్కాలికము శాశ్వతము కాదు, కాబట్టి అనిత్యము మిథ్య, ఆద్యంతవత్వేన ఇది అనిత్యము మిథ్య అని తెలుసుకుంది. ఏమవుతుందంటే ఈ దేహము సత్యము, నేను పుట్టాను, నేను ఈ దేహము, నేను చచ్చిపోతాను అని ఈ విధమైనటువంటి భావజాలాన్ని మీరేమో గట్టిగా విశ్వసించడం మూలంగా అది యథార్థమని గట్టిగా నమ్మడం మూలంగా అవన్నీ సత్యములని అనిపిస్తున్నాయి. వాస్తవానికి మీరు క్వశ్చన్ చేసినట్లయితే వాటిల్లో సత్యత్వం లేనే లేదు. యూ షుడ్ లెర్న్ టు డౌట్ ఇట్. పాము కనపడిన వెంటనే అదిగో సుబ్రహ్మణ్య స్వామిని అలా మొదలెట్టడం కాదు, ఇదిగో పూలు అంటే అదిగో తోక అన్నట్టుగా
బర్రె ఈనిందంటే అయితే దూడని కట్టేయమన్నాడు ఇంకొకడు. అలా ఉంటారు జనాలు. సో అలాగా ప్రతిదాన్ని అలా గుడ్డిగా నమ్మడం ఉండకూడదు. యూ షుడ్ లెర్న్ టు డౌట్ ఇట్. వాట్ డూ యూ మీన్? వాట్ ఈస్ దిస్? హౌ కెన్ ఇట్ బి అని ఇవాళ పొద్దున్న నేను ఓ వార్త ఒక ప్రసంగం విన్నా. ఆ ప్రసంగం వింటే నాకే నవ్వాలో ఏడవాలో అర్థం కాల. మీరు నేను ఎగ్జాగరేట్ చేస్తున్నాను అనుకోకండి. దాంట్లో ఆయన ఏమని చెప్తున్నాడంటే, వేషం అది బాగా పండిత వేషం వేసుకున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఈ గురు మహాదశలో ఏదో శుక్రుడు చూస్తున్న కారణంగా మీరు బంధుమిత్రులతో చేసే వ్యవహారాల్లో కలహానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఏమిటండి ఆ వాక్యం అలా ఉంది? ఆ వాక్యానికి తలా తోకాలేని వాక్యంలా నాకు అనిపించింది. మరి మీకేమో చాలా యుక్తియుక్తమైన వాక్యంలా మీకు భాషించిందేమో నేను ఎరగను, కానీ నాకైతే మటుకు ఏమండి ఈయన తలా తోకా లేకుండా ఏమిటి? గురువును శుక్రుడు ఏమిటి? వీడు బంధుమిత్రులతో కలహానికి దానికి ఏమైనా సంబంధం ఉందండి? బంధుమిత్రులతోటి కలహం దానికి గురువుకి శుక్రుడికే ఉండాలి? అలా ఉంటేనే వస్తుందా? అయ్యా రామ, తెల్లారు లేస్తే బంధుమిత్రులతోటి కలహం ఎప్పుడు ఉండనే ఉంది. దీనికోసం గురువు ఏమిటి, శుక్రుడు ఏమిటండి? ఎవరు చెప్పండి? ఎంత సందర్భంగా మాట్లాడుతున్నారో చూడండి జనాలు. అదే ఆయన చాలా పెద్ద పోసు పెట్టి ఆయన చెప్పేస్తుంటే వీడు భక్తి శ్రద్ధలతో వినేస్తుంటే ఈ జగత్తు సత్యం అనిపించకపోతే మిథ్యం ఎలా అనిపిస్తుంది? యూ షుడ్ లెర్న్ టు డౌట్ ఇట్. క్యా బాత్ హే? వాట్ డూ మీన్ బై దాట్? వాట్ డూ మీన్ బై దాట్? ఇప్పుడు గురుగ్రహానికి దేవత, అధిష్టాన దేవత బృహస్పతి ఉంటాడండి. ఆ బృహస్పతికిను వీడు పెళ్ళం బిడ్డలతో దెబ్బలాడుకునే దానికి ఏమంటే సంబంధం? వాట్ డూ మీన్ బై దాట్? సో యూ డౌట్ ఇట్, ఇట్ డిజాల్వ్స్, కరిగిపోతుందంటే. శంకరులు అన్నారు, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. కాంత ఏమిటండి? షీజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ అంతే. ఇట్ హర్ ఓన్ ఆస్పిరేషన్స్ అండ్ డిజైర్స్ అండ్ ఫియర్స్. ఇండిపెండెంట్ పర్సన్, ఇంట్లో కాంతే ఉంది. కస్తే పుత్ర, పుత్రుడు పుత్రుడని ఊరికే వీడిని ఎత్తి కొట్టుకోవడమే తప్ప వాడేం చెప్తాడే మాట వింటాడా పెడతాడా? వాడి దాని వాడికి పూజ స్వామిజీ ఒక కథ చెప్పారు. ఆయనే చెప్పాలి, నేను చెప్పలేనండి కథ. ఆయన సావకాశంగా చెప్తారు. మామూలుగా నేను 5 నిమిషాల్లో చెప్పేది ఆయన 3 అరగంటలో చెప్తారు. అక్కడ కథ ఏంటంటే, అది ఎలాగ ఆరంభమైందో కూడా అది, వీడు ఒకడున్నాడు, వీడు ఆత్మహత్యా ప్రయత్నం అదో చేస్తాడు. చేస్తే అరెస్ట్ చేసి బోన్లో నిలబెడతారు. నిలబెడితే అప్పుడు ఈ దేహము ఎవరిది అని ఒక వాదం ప్రారంభమవుతుంది. వాది ప్రతివాది అక్కడ జడ్జి గారు ఉంటారు. ఈ దేహము ఎవరిది అని అంటే, వీడు నాది అనబోతుంటే తల్లి వస్తుంది బోన్లో, సాక్షి బోను బోను బోన్ అంటారు. అంటే అక్కడ సాక్షిని చెప్పేప్పుడు తల్లి ఆ స్థానానికి వచ్చి, అది వాడి దేహం ఎలా అవుతుందండి, 9 మాసాలు కని మోసి కని ఆ తర్వాత నేనే వాడికి ఆహారము అది సప్లై చేసి వాడికి తిండి పెట్టి ఆ దేహాన్ని పెంచి పోషించింది నేను. అది నా దేహం అవుతుంది, కానీ నా దేహమైనా అవుతుంది, కనీసం దాంట్లో వాటా అయినా ఉంటుంది నాకు అని. మొత్తం అంతా నాది కాకపోయినా వాటా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో 1000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ పీస్ ఉందనుకోండి, దాంట్లో నాకు వాటా ఉందంటే నాకు వాటా ఉందని 50 మంది వస్తారు. ఉమ్మడి ఉమ్మడి అంటారు అది, ఉమ్మడి ప్లాటు. దాంట్లో చాలా మందికి వాటా ఉంటుంది. అలాగే వీటి దేహంలో నాకు వాటా ఉంది అంటుంది ఆవిడ అమ్మగారు. అంటే తండ్రి అంటాడు, నాకు ఉందండో వాటా, ఈ ఆవిడ పెంచి పోషించిన మాట వాస్తవమే, కానీ మరి నేనే డబ్బులు సంపాదించి పూర్లోకి కొనుక్కొచ్చి అన్నీ నేనే చేశాను కాబట్టి పోనీ ఆవిడికి ఉన్నంత వాటా కాకపోయినా ఓ పిసలంత వాటా నాకు ఉందంటాడు తండ్రి వచ్చి. అప్పుడు భార్య వస్తుంది, వీళ్ళిద్దరికీ వాటా లేదు, వాళ్ళ వాటాలను కూడా నేనే కొనేసుకున్నాను,
కట్నం పోసి, మా నాన్నేమో 50,000 కట్నం పోసి కొన్నాడు నా కోసం. వీళ్ళకి ఇంకా వాటాలు లేవు, వాళ్ళ వాటాలు ఎప్పుడో పోయాయి, నాదే వాటా మొత్తం అంటారు అని ఆవిడ అంటుంది. అప్పుడు కొడుకు వస్తాడు, కొడుకు కూతురు వస్తారు. వచ్చి ఏమంటారంటే, మాకు జన్మనిచ్చాడు ఈయన, మమ్మల్ని పెంచి పోషించాల్సిన పూచి ఆయన మీద ఉంది, కాబట్టి పెంచి పోషించాలంటే దేహంతో పనిచేస్తే కదా పంచి పోష, కాబట్టి ఆయన దేహంలో మాకు వాటా ఉంది అనేది తన కొడుకు వాళ్ళు వచ్చారు. ఈ లోపల గవర్నమెంట్ ప్లేడర్ వస్తాడు. వచ్చి వాడే ఉంటాడంటే, వీడు ట్యాక్స్ కట్టాలండో, వీడు ఇంకా ట్యాక్స్ బాకీ ఉన్నాడు, పైగా సిటిజన్, సిటిజన్ అని కాన్స్క్రిప్ట్ చేసే రైట్ స్టేట్కి ఉంటుంది, కాబట్టి సిటిజన్ యొక్క దేహంలో స్టేట్కి వాటా ఉంటుంది, కాబట్టి మా గవర్నమెంట్ కూడా చిన్న వాటా గలదు అని గవర్నమెంట్ ప్లేడర్ కూడా ఓ ఎఫిడవిట్ ఒకటి పడేస్తుంది. ఇప్పుడు జడ్జి గారు ఈ ఎఫిడవిట్లన్నీ స్టడీ చేసి ఏమని చెప్తారంటే, వీటితోటి ఈ వీళ్ళ ఎఫిడవిట్లన్నీ కరెక్ట్, ఈ దేహము నీది కాదు, ఈ దేహంలో కనీసం 10-12 మందికి వాటాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ దేహాన్ని కోసి 10-12 మందికి ఇవ్వడం అన్నది ప్రాక్టికల్ కాదు, కనుక జడ్జిమెంట్ ఏమిటంటే ఈ దేహాన్ని నీకే అప్పచెప్తున్నా, అది నువ్వే జాగ్రత్త పెట్టు, నీకే అప్పచెప్తున్నా, నీది మాత్రం కాదు, నీ దేహం మాత్రం కాదు, నీకే అప్పచెప్తున్నా, కాబట్టి ఆ దేహానికి కావలసిన శౌచము, కావలసిన పోషణ, ఎప్పుడైనా రోగం వస్తే మందు, ఈ మూడు పనులు నువ్వు చేస్తూ ఆ దేహాన్ని కండిషన్లో అట్టబెట్టి పూచి నీది, యు ఆర్ ది ట్రస్టీ టు ది బాడీ, సో ది కోర్ట్ హియర్ బై అపాయింట్స్ యూ యాజ్ ది మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ది బాడీ అని జడ్జిమెంట్ ఇస్తారు. ఇది స్వామీజీ చెప్తారు ఈ కథని. అంటే ఎక్కడో ఉంది ఇది, యోగ వాసిష్టంలో ఎక్కడో ఉంది అది, ఆయన చాలా డ్రామటైజ్ చేసి చెప్తారు, ఒక పావుగంట ఎంతో చెప్తారు కథని. నేను 5 నిమిషాల్లో ముగించాను కాబట్టి దేహమునందు ఆత్మాభిమానము ఉండరాదు. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఏదైనా ఒక రిలేషన్షిప్ కూడా తీసుకున్నప్పుడు ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా స్వప్నమే, ఇవన్నీ కూడా స్వప్నము వంటివే. ఈ రిలేషన్షిప్లో ఏమనిపిస్తుందంటే, మీరు ఒక వ్యక్తితోటి ఆసక్తిని కలిగి ఉంటారు, యు ఆర్ అటాచ్డ్, సపోజ్ కొడుకు లేకపోతే కూతురు ఇలాంటివి ఉంటాయి, ఉంటే దృష్టాంతం కోసం ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నాను, ఇటు అస్తమానం తండ్రి కొడుకు అంటున్నాడని మరోలా మీరు అన్యథా భావించకూడదు, ఏదో ఒకటి అనాలి కదా. సో కొడుకు కూతురు అని ఓ పేరు పెట్టుకుని మీరు ఆసక్తిని కలిగి ఉంటారు. ఎప్పుడైతే మీరు అటువంటి ఆసక్తిని పెట్టుకుంటారో అప్పుడు మీకు ఒక ఊహ కలుగుతుంది. ఏమిటంటే ఆ ఊహ, ఈ వ్యక్తి యందు నాకు నిండైన ప్రేమ గలదు అని ఒక ఇమాజినేషన్ ఒకటి వస్తుంది, ఒక ఊహ మీరు అలా ఊహించుకుంటారు, ఈ వ్యక్తిని నేను నిండైన ప్రేమ కలిగి ఉన్నాను అనే ఊహ. తర్వాత ఈ ప్రేమ చాలా గట్టి ప్రేమ, ఎంత గట్టి అంటే ఈ పర్వతాలు శిథిలమైపోయినా కూడా ఈ ప్రేమ మాత్రం అగ్ని ఏమీ కాదు, చాలా గట్టి ప్రేమ, అలా 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 ఊహించుకుంటాడు మనిషి. తర్వాత ఇంకా ఏమని ఊహించుకుంటాడో తెలుసిన, ఈ ప్రేమ శాశ్వతము అని ఊహించుకుంటాడు. చూసారా ఆసక్తి ఎంత ప్రమాదకరమైందనో, వీడు అలా ఊహించుకుంటాడు. కానీ చిత్రం ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది, అనేక రకాలుగా ఎండ్ అవుతుంది. వీడికి ఆయుర్దాయం జరగకపోతే పోతుంది రిలేషన్షిప్, అవతల వైపు ఆ వ్యక్తికి ఆయుర్దాయం లేకపోతే పోతుంది, లేకపోతే ఇద్దరికీ ఆయుర్దాయం ఉంది కానీ దెబ్బలాడుకున్నప్పుడు పోతుంది. దీనికోసం ఆయుర్దాయం పో అనే అక్కర్లా, ఆయుర్దాయం మాత్రం ఎంత, మనిషి ఆయుర్దాయం ఎంత, అలాగా అదిగో పుట్టాడు ఇదిగో పెరిగాడు పోయాడు అంతే, అలాగే ఉంటుంది మనిషి జీవితం ఎంతండి పిసరంత జీవితం. స్వామీజీ చెప్పారు, పూజ స్వామీజీ, అది వీడు చీకటి గదిలో కూర్చొని ఉండగా ఇటువైపు నుంచి చీకట్లోంచి సడన్గా ఒక బాణం వచ్చింది, అటు చీకటి ఇటు చీకటి మధ్యలో వెలుతురు, ఇటు నుంచి ఒక బాణం యారో వచ్చింది, ఇలా వచ్చి జుయ్యమని మళ్ళీ అటు చీకట్లోకి వెళ్ళిపోయింది. అర్థమైందండి, మనిషి జీవితం అలాంటిది. ఈ యారో ఎక్కడి నుంచి వచ్చింది, చీకట్లోంచి వచ్చింది,
ఇక్కడ ఈ వెలుతురులో జుయ్యమని వెళ్ళి మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఈ రొంత వెలుతురు అదే జీవితం అంటే, దాంట్లోనే బాల్యం, దాంట్లోనే యవ్వనం, అన్నీ దాంట్లోనే. ఈ యారో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళిపోయింది కదా యారో, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బాల్యం యారోకి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా యవ్వనం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మధ్య వయస్సు, ఇక్కడి నుంచి అక్కడ దాకా వృద్ధాప్యం. పోనీ అలా వద్దు, ఇంకో రకంగా తీసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బాల్యం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా యవ్వనము, మధ్య వయస్సు, ఆఖరు. అనేక రకాలు ఉంటుంది మనిషి జీవితం అంతే. సో ఈ వ్యక్తి ఎడల తీవ్రమైనటువంటి ప్రేమ ఉన్నది అని వీడు ఊహించుకుంటాడు. ఆ ప్రేమ గాఢమైన ప్రేమ. మా ప్రేమ ఎంతటి ప్రేమ అంటే సూర్యచంద్రులు, ఇవి సినిమా డైలాగులు ఇలాగే ఉంటాయి కావని అని ఊహించుకుంటాడు. శాశ్వత ఏమిటి శాశ్వతం అండి? వీడి జీవితం ఏమో ఇలాగా బుడగ వంటి జీవితం, దీంట్లో ప్రేమ శాశ్వతం. ఎక్కడి నుంచి ప్రేమ శాశ్వతం? ఆ ప్రేమ అది బ్రేక్ అవుతుంది, ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఏమనిపిస్తుందో తెలిసినా, ఈ ప్రేమంతా నేను యథార్థం అనుకున్నాను కానీ యథార్థం కాదు అనిపిస్తుంది. విషయం కాబట్టి మీకు ఒక్కటే సిద్ధాంతం అండి, మిథ్యని చెప్పటానికి ప్రధానమైన హేతు ఏమిటి? ఇక్కడ చర్చ అంతా అదే. మృష సర్వే ధర్మాహ మృష, మిథ్య. మిథ్యని చెప్పటానికి మెయిన్ బెస్ట్ ప్రూఫ్ ఏమిటి అంటే, అది అశాశ్వతము, అనిత్యము అగుటయే, ఆద్యంతవత్వం. తస్మాత్ ఆద్యంతవత్వేన మిథ్యైవ ఖలుతే స్మృత. ట్రాన్సియంట్, అలా ఓ క్షణం ఆరంభమవుతుంది, మరో క్షణం పోతుంది. ఇంకా మిథ్యని చెప్పడానికి అంతకంటే పెద్ద ప్రూఫ్ ఉండదు. ఎందుకంటే దేశంలో కాలంలో ఏది పరిచ్ఛిన్నంగా అంటే ఆద్యంతములు గలదిగా ఉంటుందో అది మిథ్య, అది యథార్థము కాదు. కానీ వాట్ హ్యాపన్స్ ఈజ్ ఏది మిథ్యయో అది సత్యంలా భాషిస్తుంది. ఎందుకంటే మీరు సత్యం అనుకుంటారు కాబట్టి. ఇప్పుడు మీరు స్వప్నంలో ఏనుగుని చూస్తారు, అది సత్యం అనిపిస్తుంది, సత్యంలా భాషిస్తుంది. ఎందుకో తెలుసునా? అది సత్యమని మీరు అనుకుంటారు కనుక. మీరు సినిమా చూస్తున్నారు, చూస్తుంటే ఆ హాస్య శృంగార రసం ఉంటుంది, కరుణ రసం ఉంటుంది. ఏమో సినిమాలు రకరకాలుగా ఉంటాయి. శృంగార రసం ఉంటే మీకు మనస్సులో చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుందిరా ఈ శృంగార రసం అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపించింది? అదంతా యథార్థమని మీరు అనుకుంటారు. అలాగే అక్కడ కరుణ రసం ఉందనుకోండి, ఏదో చాలా దుఃఖాన్ని కలిగించే సీన్ ఉందనుకోండి, మీకేమవుతుందో తెలిసినా ఏదో గుండెంతా బరువుగా అనిపిస్తుంది, కంఠం దగ్గుత్తిక కలుగుతుంది, కడప నీళ్ళు వస్తాయి, ఏడుపు కూడా వస్తుంది, భోరుమని ఏడిచే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సినిమాల్లో ఆ కింగ్లియర్ లాంటి సినిమా చూస్తే భోరుమని ఏడిపే వస్తుంది. అలాగే మన తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో మరి వాళ్ళు మంచి కావ్యాలు నిర్మాణం చేసినట్టుగా తీసేవాళ్ళు సినిమాలు. ఇప్పుడు ఏమి ఏడుస్తున్నారో కానీ సో బాగా తీసేవారు. దాంట్లో ట్రాజెడీ సినిమా వస్తే మొత్తం హాల్లో జనం అందరూ కూడా చాలా బరువైన హృదయాలతోటి సీట్లలోంచి లేచి వెళ్ళేవారు. మా చిన్నప్పుడు మేము ఒక దృష్టాంతం చెప్పుంటారా, మా చిన్నప్పుడు పెళ్లి కానుక అనే సినిమా చూసాం. ఆ సినిమా చూసి బయటకు వచ్చేప్పటికీ బరువు, హృదయం అంతా బరువు ఎక్కిపోయి తర్వాత జీవితం అంటే ఇలా ఉంటుంది కాబోలని పెద్ద వైరాగ్యం కూడా కాదు. అలా ఎందుకు అనిపిస్తుంది? అంత సత్యంగా ఎందుకు భాషిస్తుందో తెలుసు? అక్కడ ఏముందండి? ఏమీ లేదు కదండి. సినిమా అంటే ఏముందండి? ఏమీ లేదు. కానీ అంత సత్యంగా ఎందుకు భాషిస్తుందో తెలుసున్నది, మనం దానిని సత్యంగా స్వీకరిస్తాం కాబట్టి అది సత్యంగా భాషిస్తుంది. కాబట్టి ఈ జగత్తులో ఏది సత్యం కాదు, మీరే సత్యం. మీరు సత్యం, మీరు ఫలానాది సత్యమని మీరంటే అది సత్యంలా కనపడుతుంది. ఎందుకంటే మీ సత్యత్వానికి, మీ సత్యత్వంతో దానికి టచ్ అయింది కనుక అది సత్యం అనిపిస్తుంది. దెయ్యం సత్యమా మిథ్యయా? మిథ్య.
కానీ మీరు సత్యస్వరూపుడు, అదిగో దెయ్యం అని మీరు ఎప్పుడైతే అన్నారో అది నిజంలా కనపడుతుంది, సత్యంలా కనపడుతుంది. మీరు కనుక దెయ్యమా అదేమిటి అన్నారనుకోండి, అప్పుడే కరిగిపోతుంది. కాబట్టి జగత్తు సత్యం కాదు, మీరు సత్యం, దృక్ సత్యం. దృక్ ఎప్పుడైతే దృశ్యాన్ని సత్యమని భావిస్తాడో అప్పుడు దృక్ యొక్క సత్యత్వము దృశ్యమునకు సంక్రమించినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ మానవ జీవితము ఒక దీర్ఘ స్వప్నము మాత్రమే. మంచిది. నయుక్తం దర్శనం గత్వా కాలస్యానియమాద్గతౌ ప్రతిబుద్ధశ్చ వై సర్వః తస్మిన్ దేశేన విద్యతే. స్వప్నమే ఇది కూడా. సో ఇప్పుడు కాలస్య గత్వా దర్శనం నయుక్తం, ఆ శ్లోకం అన్వయం. కాశీ చూశాడండి వీడు, కాశీ చూశాడు స్వప్నంలో. ఏమండి ఇప్పుడు కాశీ వెళ్ళి కాశీ చూశాడంటారా? లేదు, అలా అడాలి వీళ్ళు. గత్వా దర్శనం నయుక్తం. కాశీ చూశాడు కాబట్టి కాశీ వెళ్ళి కాశీ చూశాడు. నేనేమో నాకు మొన్న పెన్సిల్వేనియా చూశాను నేను. అంటే పెన్సిల్వేనియా వెళ్ళి పెన్సిల్వేనియా చూశానంటారా? అబ్బే ఏం పోనీ, ఏదో మహిమ. అలా పెన్సిల్వేనియా వెళ్ళేసి చూసేసేనేమో అలా చెప్పడానికి వీర్లేదు. ఎందుకని? గతం కాలస్య అనియమాత్. కాశీ వెళ్ళి కాశీ చూశాడు అంటే కాశీ వెళ్ళడానికి టైం ఎంత పడుతుంది? ఓ 12 గంటలు 24 గంటలు పడుతుంది రైలు ఎక్కితే. వీడి స్వప్నం అంతా కలిపి 5 నిమిషాలు. స్వప్నం 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి వెళ్ళుట యందు ఏ కాలము అవసరమవుతుందో ఆ కాలము అక్కడ నియమంగా లేదు. కాశీ చూశాడు, ఇప్పుడు పక్కింటి వాళ్ళకి పక్కింటికి వెళ్ళినట్టుగా కల వచ్చింది, పక్కింటి ఆయన్ని మాట్లాడొచ్చినట్టుగా కల వచ్చింది అనుకోండి, పోన్లండి 5 నిమిషాల్లో 3 నిమిషాల్లో వెళ్ళాడేమో అని అనుకోవచ్చు. కానీ కాశీ వెళ్ళాడు కదా, కాబట్టి వెళ్ళి కాశీని చూశాడు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ వెళ్ళడానికి కావలసినంత టైం లేదు. ఈ విచారం ఎలా ఉంటుందంటే ఏమిటండి ఇలాగా, వాట్ ఈస్ దట్ హీస్ డిస్క్రైబింగ్ అని అనిపిస్తుంది. కానీ కొంచెం ఓపిక పట్టాలి. ఆయన ఇంకా ఏమంటున్నారంటే, ఒకవేళ వీడు నిజంగా కాశీకి వెళ్ళాడే అనుకోండి, ఈ లోపల కల పూర్తయింది, కళ నుంచి బయటకు వచ్చేసాడు, కళ ఎండ్ అయిపోయింది, అప్పుడు వీడు ఎక్కడ ఉండాలి? కాశీలో ఉండాలి. అది ఇవాడు కాశీలో ఉన్నాడా? లేడు. అదే ఆయన అంటారు చూడండి, ప్రతిబుద్ధశ్చ తెలివి వచ్చింది. తెలివి వస్తే తస్మిన్ దేశేన విద్యతే. ఆ తెలివి వచ్చి ఉంది క్షణంలో వీడు ఎక్కడ ఉన్నాడో అక్కడ లేడు. ఇప్పుడు సర్వహ ఎవడైనా సరే, దీనికోసం పండితుడు కానక్కర్లేదు, పామరుడు కానక్కర్లేదు, ఎవడైనా అంతేనండి. ఇప్పుడు జైల్లో కూర్చుని ఒకడికి స్వప్నం వచ్చింది, వాడు క్రిమినల్లు అంటే నేరగాడు కాబట్టి జైల్లో ఉన్నాడు, అక్కడ స్వప్నం వచ్చింది. ఒక ఆయన యజ్ఞం చేస్తూ పాపం యజ్ఞ హోమాలు అన్నీ చేసి కష్టపడి నిద్రపోయాడు, ఆయనకే స్వప్నం వచ్చింది. ఏదైనా ఒకటే, సర్వహ ఎవడైనా ఒకటే. ఇంకా స్వప్నం అంటూ మిచ్చ అయిన తర్వాత దీంట్లో ఒకడు గొప్ప ఒకడు తక్కువై ఉంది. వీడు ఏ స్వప్నం చూస్తుండగా తెలివి వచ్చినప్పుడు ఆ స్వప్నంలో ఎక్కడున్నాడు? కాశీలో ఉన్నాడు. అప్పుడు తెలివి వచ్చింది వీడికి, అప్పుడు వీడు కాశీలో ఉండాలి. కానీ తస్మిన్ దేశేన విద్యతే, అక్కడ ఉండట్లేదు. ఈ కుక్కి మంచం మీదే పడి ఉన్నాడు. కాబట్టి స్వప్నము నిత్య. స్వప్న వివేకం దీన్ని ది డైనమిక్స్ ఆఫ్ స్వప్న అంటారు. ది డైనమిక్స్ ఆఫ్ స్వప్న అంటే స్వప్నం అనేది ఏ విధంగా నిర్మాణం అవుతోంది అంటే అక్కడ ఏమవుతోందంటే, అక్కడ కాశీ అనే దేశం కానీ, కాశీకి వెళ్ళడానికి పట్టే కాలము కానీ, కాశీ అనేటువంటి పదార్థము లేకపోతే ఒక జగత్తు కానీ, ఇదంతా కూడా మనస్సు మాత్రమే. మనస్సు తప్ప ఇంకా ఏమీ లేదు.
ఇక్కడ ఈ స్వప్న వివేకంలో ఒక ప్రధానమైన పాయింట్ని చెప్తారు. అదేమిటంటే, మీరు చెప్పండి, మీరు జాగ్రత్త సత్యము స్వప్నము మిథ్యాన్ని మీరు అంటున్నారు కదా, మీకు ఏ తేడా కనపడింది? జాగ్రత్తకి స్వప్నానికి ఏ తేడా? ఏదో తేడా కనపడాలి కదా. ఎందుకంటే జాగ్రత్త సత్యము స్వప్నం మిథ్యాన్ని మీరు అన్నప్పుడు మీకు ఏదో తేడా కనపడాలి. ఎందుకంటే రెండు ఒక్కలాగే అనుభవానికి వస్తాయి. మీ వీడు జాగ్రత్త అవస్థలో ప్రియురాలని కలుసుకున్నాడండి, లేదా జాగ్రత్త అవస్థలో ప్రియురాలు ఎక్కడో దూరంగానే ఉంది, స్వప్నావస్థలో ప్రియురాలని కలిసేటండి, ఆ సమయంలో ఆ అనుభవము ఏకరూపంగా ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది. మరి అనుభవము అనుభవ కాలంలో ఏకరూపంగానే ఉంది, స్వప్నంలో ప్రియురాలని కలిసిన అనుభవం కానీ జాగ్రత్త అవస్థలో ప్రియురాలని కలిసిన అనుభవం కానీ ఏకరూపంగానే ఉంది. ప్రియురాల్ని కలవడం అంటే ఎంతసేపు కలుస్తాడండి? 2 నిమిషాలు 3 నిమిషాలు కలుస్తాడు. ఆవిడ విమానం దిగిందో లేకపోతే వీడు విమానం దిగాడో అలా కలుసుకున్నారు, 2 నిమిషాలు అంతే కదా, ఆ తర్వాత మళ్ళీ సంసారమే కదా. కాబట్టి ఆ 2 నిమిషాల అనుభవము స్వప్నానికి జాగ్రత్తకి తేడా ఏముంది? ఏమీ లేదు, ఏకరూపంగా ఉన్నాయి. కానీ లౌకికులు ఏమని స్వీకరిస్తారు? స్వప్నము మిథ్య, జాగ్రత్త సత్యము అని స్వీకరిస్తారు. అయ్యా మీరు అలా స్వీకరించారు, గాడ్ బ్లెస్ యూ, మేము మిమ్మల్ని కాదని అంటలేదు. ఏ కారణంగా ఆ తేడా వచ్చిందో మీరు చెప్పండి అంటే, అప్పుడు లౌకికులు ఏమని చెప్తారంటే, ఏమన్నా అలా మాట్లాడతారు, స్వప్నము జాగ్రత్త ఒకటేనా? ఒకటి కాదు, ఎందుకంటే స్వప్నంలో మనస్సు తప్ప ఇంకేమీ లేదు, దేహం లేదు, ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలంటే కర్మేంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, అన్నీ కలిపి మనస్సు ఒక్కటే ఉంది. వేరే జాగ్రత్తలో దేహం ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది. ఈ తేడా ఉంది కదా. కాబట్టి జాగ్రత్త సత్యము స్వప్నము మిథ్య. ఓకే, ఇప్పుడు ఈ రకంగా ఆర్గ్యూ చేసినప్పుడు మనం ఏమంటామంటే, ఇప్పుడు నువ్వు నీ అనుభవం ఏదైతే కలదో, ఈ అనుభవంలో గతము యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉన్నది చెప్పు. ఈమె నా భార్య, అదో అనుభవం కదా, ఆ అనుభవం తీసుకోండి. ఈమె నా భార్య అనే ఈ అనుభవంలో వర్తమానము ఎంత, గతము ఎంత తీసుకొని వస్తాయి, అదొకటి గమనించాలి. రెండవది, ఈమె నా భార్య అనే అనుభవంలో ఇంద్రియముల యొక్క కంట్రిబ్యూషన్ ఎంత, మనస్సు యొక్క కంట్రిబ్యూషన్ ఎంత, ఈ రెండు చూసుకుంటే బాగుంటుంది. ఈమె నా భార్య అన్నప్పుడు అది గతకాలీన సంస్కారము ఉద్బుద్ధమయ్యి నా భార్య అన్నాడా, లేక గతంతో సంబంధం లేకుండా నా భార్య అన్నాడా? గతకాలీన సంస్కారమే ఉద్బుద్ధమై ఈమె నా భార్య అన్నాడు. నెంబర్ వన్, ఈమె నా భార్య అన్నప్పుడు ఆమె దేహం మీద భార్య అని ఏమైనా ముద్ర అలా వేసిందా, లేక కన్ను చూచి ఈమె భార్య అని కన్ను చెప్పిందా, లేక ఆమె దేహం మీద ముద్రేమీ లేదు, కన్ను ఉరికే రూపాన్ని చెప్పింది తప్ప భార్య అనే సంగతి కన్ను చెప్పలేదు, కేవలము మనస్సు యొక్క వాసన మాత్రమే భార్య అని చెప్తోంది అని అంటారా అనే అనాల్సి ఉంది. కాబట్టి ఈమె నా భార్య అనే అనుభవంలో బాహ్యము యొక్క కంట్రిబ్యూషన్ సున్నా, ఇంద్రియము యొక్క కంట్రిబ్యూషన్ సున్నా. అంటే భార్య అనే అంశంలో లేదు, భార్య ఇతర అంశాల్లో ఉంటే ఉండొచ్చు. భార్య అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంద్రియముల యొక్క కంట్రిబ్యూషన్ సున్నా, కేవలము మనస్సు యొక్క సంస్కారమే ఆ రూపంగా స్పందించింది. ఆ సంస్కారము కూడా గతకాలీన సంస్కారము వర్తమాన కాలమా అన్నట్లుగా స్పందిస్తోంది. స్వప్నానికి దీనికి తేడా ఏమిటి? ఏమీ తేడా లేదు. మీరు ఓ పని చేయండి, అంటే మరి మీరు లోతుగా పరిశీలించదలుచుకుంటే, మీరు జగత్తును చూడాలి, గతాన్ని రానివ్వకూడదు, గతాన్ని పూర్తిగా షట్ ఆఫ్ చేసేయాలి. నో ప్యాస్ట్. నో ప్యాస్ట్ అంటే అర్థం ఏంటో తెలుసునండి? నో థాట్స్. ఎందుకో తెలుసిన, థాట్ అంటే ప్యాస్టే,
థాట్ అంటే ప్యాస్టే, నో థాట్స్. నో థాట్స్ అంటే అర్థం ఏంటో తెలుసునా అండి? నో లాంగ్వేజ్, నో వర్డ్స్. అంటే మీరు మీరు జగత్తును చూడండి, మీరు అభ్యాసం చేయండి, ఇంటికి వెళ్ళి అభ్యాసం చేయండి, జగత్తును చూడండి. ఎలా చూస్తారంటే థాట్సే ఉండద్దు. థాట్ అంటే ప్యాస్ట్ ఏమండి. తర్వాత లాంగ్వేజ్ వద్దు, వర్డ్స్ వద్దు. నో నో వర్డ్స్, నో. దీనికి శాంభవి ముద్ర అని పేరు. సో అలాగ కళ్ళు అప్పగించి అలా చూస్తూ ఉంటాడు. థాట్సే ఉండవు, నో థాట్స్, నో వర్డ్స్. నేను, ఆమె, భార్య, భర్త, ఇల్లు, నో వర్డ్స్, లాంగ్వేజ్ ఏమీ ఉండదు. అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు జగత్తుందా చెప్పండి మీరు? అప్పుడు జగత్తుందా? జగత్తు లేదు. మరి అప్పుడు ఏముంది? శుద్ధ సచ్చిత్ ఉంటుంది, ఇంకేముంది? జగత్తు ఉంది. కాబట్టి జగత్తు ఉంది అని మీరు అన్నారంటే థాట్స్ అండ్ లాంగ్వేజ్ వచ్చేస్తేనే జగత్తు ఉంది, లేకపోతే జగత్తు ఉంది. కాబట్టి ఇది గొప్ప డిస్కవరీ. అది గౌడపాదాచార్యులు మొదలైన మహాత్ముల యొక్క డిస్కవరీ ఇది. ఈ డిస్కవరీకి 10 నోబెల్ ప్రైజులు ఇచ్చినా తక్కువే. వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు జగత్తు ఉందంటున్నావు, ఏమిట్రా జగత్ అంటే ఏమిటో చెప్పు. ఇదిగో సొసైటీ, సొసైటీలో ఎవళ్ళు ఉన్నారు? నా వాళ్ళు ఉన్నారు, పరాయి వాళ్ళు ఉన్నారు. జగత్తులో ఈ ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, నా ఇళ్ళు ఉన్నాయి, పరాయి ఇళ్ళు ఉన్నాయి. ఇదే కదా నీ జగత్తు. నువ్వు జగత్తు ఉంటుంది ఇంతే కదా. ఈ జగత్తు ఇది కేవలము మనస్సు యొక్క స్పందన తప్ప ఇంక వేరే ఏముంది దాంట్లో? మనస్సు థాట్స్ అలా స్పందిస్తున్నాయి. ఆ లాంగ్వేజ్ నామాలు రూపాలు అలా థాట్స్ అలా స్పందిస్తూ నీకు అలా అనిపిస్తోంది తప్ప అక్కడ అంతకంటే వేరే ఏమీ లేదు. అంటే ఇది పగటి కళ. నువ్వు కళ్ళు తెరిచి పొట్టబోగలు కలగంటున్నావు, దానికే జగత్ అని పేరు పెట్టుకుని, ముద్దు పేరు పెట్టుకుని అదంతా సత్యమని విశ్వసించి తద్వారా దానికి లేని యథార్థతని కట్టబెట్టి దాని చేత వీడు బంధింపబడుతూ ఉంటాడు. మనిషి అంత మూర్ఖుడు వాడే కానీ ఇంకొకటి ఉండడు. మనిషి ఏం చేస్తాడంటే ఒక అసత్యాన్ని భావిస్తాడు, ఊహిస్తాడు, సత్యం కాని దానిని ఊహ చేస్తాడు. తాను ఊహించినది సత్యం ఎలా అవుతుందండి? ఉన్నది సత్యం అవుతుందా? ఊహించింది సత్యం అవుతుందా? ఊహించింది సత్యం కాదు, కానీ ఊహించినది సత్యమని విశ్వసిస్తాడు. విశ్వసించి ఆ విశ్వాసము చేత బంధింపబడతాడు. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి పీపుల్ ఆర్ నట్స్. దట్ ఇస్ ది ఓన్లీ కంక్లూషన్ వీ రీచ్. కాబట్టి నువ్వు జగత్ అనుకునేది అది స్వప్నం తప్ప మరేమీ కాదు అక్కడ. తరువాత ఇంకొక రకంగా చూద్దాము, స్వప్నానికి జాగ్రత్తకి తేడా ఏమిటి మీరు అడగండి. లౌకికులను అడగండి, లౌకికులు జాగ్రత్త సత్యం అంటారు, స్వప్నం మిథ్య అంటారు. దీంట్లో ఇంకో రహస్యం ఉంది, మీకు నేను చెప్పలేదు, చెప్తుంటాను ఎప్పుడో. స్వప్నం మిథ్య అని కనుక ఒప్పుకుంటే, స్వప్నం మిథ్యనే, స్వప్నం మిథ్యనంటారా అవునండి అని ఒప్పుకుంటే, వీడు జాగ్రత్తనంతని కూడా బరబరా మిథ్యలోకి లాగేస్తాడు. కాబట్టి వీడిని జాగ్రత్తని మిథ్యలోకి లాక్కుండా అడ్డుకోవాలి అంటే నువ్వు స్వప్నం దగ్గరే వీడిని అడ్డుకోవాలి. నువ్వు స్వప్నం దగ్గర కనుక ఒప్పుకుంటే వీడు జాగ్రత్తను కూడా మిథ్య చేసి కూర్చోబెడతాడు. ఎందుకంటే వీడి దగ్గర మొత్తం సామగ్రి అంతా ఉంది. కాబట్టి స్వప్నము మిథ్య అన్నదే నువ్వు స్టాల్ చేసి పారేయాలి అని ద్వైతవాదులు ఏం చేశారంటే, స్వప్నం మిథ్యే కదా అంటే కాదన్నారు. స్వప్నం మిథ్య కాదని ఎప్పుడైతే అన్నాడో ఇంకా దృష్టాంతం లేదు, ఇంకా మీకు పాఠం లేదు, వేదాంతం లేదు. ఆ గౌడపాదాచార్యులు మాండూక్యమే లేదండి. ఎవరిదాన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం అంటే ఇంత చర్చ ఎందుకు చేస్తున్నామంటే, స్వప్నం మిథ్య అన్నప్పుడల్లా మీరు తలకాయ ఉంటున్నారు కాబట్టి నేను ఏదైనా మాట్లాడుతున్నాను. స్వప్నం కూడా సత్యం అని కనుక మీరు లేచి నిలబడి చెప్పారనుకోండి, నేను దండం పెట్టి అవతలకు పోవడం తప్ప చేయగలిగింది నేను.
అది కలికాలంలో అటువంటి సిద్ధాంతాలు వచ్చాయి. పాపం శంకరులు, అది సత్యకాలపు కా మనుషులు వాళ్ళు, శంకరులు గౌడపాదులు వాళ్ళ కాలంలో అలాంటి పికప సిద్ధాంతాలు లేవు. సత్య స్వప్నం మిథ్య, జాగ్రత్త సత్యమని మాకు అనిపిస్తోంది, మీరేమంటారో మిథ్య అంటున్నారు, అది ఎలాగో చెప్పండి. ఓకే, నేను ఎలాగో చెప్తాను మీకు, నువ్వు చెప్పు. నువ్వు జాగ్రత్త తెలుసు కదా నీకు, మిథ్య స్వప్నం కూడా తెలుసు, రెండు అనుభవాలు ఉన్నాయి. స్వప్నం మిథ్య అనేటువంటి ఒక జ్ఞానం కూడా నీకుంది, నువ్వు చెప్పు స్వప్నానికి జాగ్రత్తకి తేడా ఏమిటో చెప్పు. అంటే నేను ఏదో కొత్త సంగతి చెప్తున్నాను అనుకోద్దు, అదే సంగతిని ఇంకో భాష మార్చి చెప్తున్నాను. జాగ్రత్త స్వప్నము కేవలము మానసికము మాత్రమే, వెరాస్ జాగ్రత్త ఐంద్రియకము కూడా. భాష మార్చి చెప్పాను. కాబట్టి మానసికము ఐంద్రియకము అయితే జాగ్రత్త, కేవల మానసికము స్వప్నము, ఇదండి తేడా. అంచేతే చెప్పాను మీకు, మీరు కనుక అద్వైతి దగ్గర స్వప్నం మిథ్యా అని తలకే ఊపారంటే మీరు యు ఆర్ ఇన్ డేంజర్. మీ జాగ్రత్త నిలబడదు, జాగ్రత్తను మింగేస్తాడు కూడా. ఓకే, కాబట్టి ఐంద్రియకము మానసికము జాగ్రత్త, కేవల మానసికము స్వప్నము, ఇది కదా అంగీకారమైన విషయం. ఇప్పుడు నా భార్య, నా కొడుకు, నా తీసేయండి, కొడుకు, భార్య, తండ్రి, ఈ జ్ఞానములు ఇవి ఐంద్రియకముల లేక కేవల మానసికముల, మీరు చెప్పండి. కేవల మానసికములు, దాంట్లో ఐంద్రియకం ఏమున్నదండి? ఐంద్రియకం ఏమీ లేనే లేదు. తర్వాత నా, మమ, మమ నా ఇల్లు, నా భార్య, నా బ్యాంక్ అకౌంటు, నా ధనము, దీంట్లో ఉండే ఈ నా అనేదే, ఇప్పుడు 10 రూపాయల నోటు ఉందండి నాది, ఈ నా అనేటువంటి అభిమానము, ఇది ఐంద్రియకమా లేక కేవల మానసికమా? మానసికమే, దాంట్లో ఐంద్రియకమే ఉన్నది. ఐంద్రియకం సున్నా లేదు ఐంద్రియకము. కాబట్టి ఇప్పుడు చెప్పండి, స్వప్నము కేవల మానసికము, దేర్ఫోర్ మిథ్య అని మీరు ఒప్పుకున్నారు. మీ జాగ్రత్త ఇప్పుడు సత్యమా మిథ్యయా? మిథ్య, ఎందుకంటే దాంట్లో ఐంద్రియకమే ఉన్నది. ఐంద్రియకం ఉన్నది కనుక సత్యమని మీరు అన్నారు. ఐంద్రియకం లేదు, ఐంద్రియకమేం లేదు దాంట్లో. కాబట్టి జాగ్రత్త మిథ్యయే. అసలు నిజానికి ఈ నా నా అనే సంబంధమే దుఃఖము. నా అనే సంబంధం, ఇప్పుడు ధనం ఉందనుకోండి, ధనము, ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, పిల్లలు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, పిల్లవాడు తల్లి కలిసి షాపుకు వెళ్ళారు, వెళ్తే ఎదురుకుండా చాక్లెట్ కనపడింది. చాక్లెట్ ఉంటే తీసుకు తినాలి అని పిల్లవాడికి తెలుసు, వాడు తీసుకోబోయాడు. తీసుకోబోతే ఆ మూత పెట్టేశాడు వాడు, ఆ షాపు వాడు. వాడి సీసాలు ఎలా ఉంటాయంటే చేయి పెట్టి తీసుకునేందుకు వీలుగా ఇటువైపు తిరుగు ఉంటాయండి, కానీ మూత పెట్టేశాడు. అప్పుడు తల్లి 1 రూపాయి తీసి ఇచ్చింది, అప్పుడు వెంటనే వాడు మూత తీశాడు, వీడి చాక్లెట్ తీసి చేతి వీడి చేతికి ఇచ్చాడు నవ్వుతో పైగా. అప్పుడు పిల్లవాడికి అర్థమైంది, ఏమని డబ్బుకి చాక్లెట్కి సంబంధం అని. ఆ తర్వాత ఏం చేస్తాడంటే పిల్లవాడు, వాడు ఆ తల్లి దగ్గర 1 రూపాయి తీసుకుంటాడు, తల్లిని అడిగి తీసుకుంటాడు. ఆ రూపాయి మీద వీడికి నాది అనే స్వత్వం ఉండదు. ఆ రూపాయి తీసుకెళ్ళి అలా వాడి చేతిలో పెట్టేస్తాడు, దాని మీద నాదనే దృష్టి ఉండదు, వాడికి ఇచ్చేస్తాడు, చాక్లెట్స్ తెచ్చుకుందక్క వస్తుంది, రూపాయి నాదని ఎరగడు. ఆ తర్వాత పెద్దవాడు అయిన తర్వాత నాది అని నేర్చుకుంటాడు. ఇప్పుడు 1 రూపాయి ఉంటుంది, రూపాయి ఐంద్రియకమా నా రూపాయి ఐంద్రియకమా? నా రూపాయి ఐంద్రియకం కాదు, నా రూపాయి మానసికమే. కాబట్టి ఇప్పుడు మీ జాగ్రత్త అవస్థ అది మానసికమా లేకపోతే ఐంద్రియకమా? మిథ్య అండి. మీరు నాది నాది అని అంటున్నారు అంటే అదంతా మిథ్య, అదంతా స్వప్నం. సంబంధమే బంధము. నిజానికి పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే,
పొగరుమోతు గిత్తలుంటాయి, బాగా పొగరుగా ఉంటాయి చెప్పిన మాట వినకుండా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఇంకొక గిత్తని తోడు తీసుకొచ్చి ఈ గిత్తని ఆ గిత్తని కలిపి తాడుతో కట్టేస్తారు మెడకి. అప్పుడు దాని పొగరంతా తగ్గిపోయి అది చక్కగా బిహేవ్ చేస్తుంది. మనుషులు కూడా అలాగే ఉంటారు. సో ఆ యవ్వనంలో ఉన్నప్పుడు వాడు పట్ట పగ్గాలు లేకుండా ఉంటాడు అహంకారంతో. అప్పుడు వాడికి ఒక గిత్త, అప్పుడు వాడికి గిత్త కాదు అదే యోక్త్ర బంధనము అని కూడా ఉంది వివాహంలో. వాడికి ఒక అమ్మాయిని చూసేసి కట్టేస్తారు. కట్టేస్తే వాడి యుక్తి శక్తి అన్నీ కూడా తగ్గిపోయి వాడు గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తాడు, కంట్రోల్లోకి వచ్చేస్తాడు. సంబంధమే బంధము నా అని ఎప్పుడైతే అన్నారో అదే దుఃఖహేతువు. దాంట్లో సత్యము లేదు, అదంతా కూడా మిథ్య. ఆ విధంగానే అది దుఃఖాన్ని కలిగిస్తుంది. ఓం పూర్ణమద 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 పూర్ణమద.